శుభోదయం. బొంట మోహన్ రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాడింగ్లో వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇదివరకు క్లాసులో మనం పతాంజలి అష్టాంగ యోగ మార్గంలో 8 అంగాల్లో మొదటి 2 అంగాలైనటువంటి యమ నియమని చర్చించుకున్నాం. ఇప్పుడు తృతీయ అంగమైనటువంటి ఆసనాలు. ఆసనము అంటే సాధారణంగా కూర్చునే అర్థం, సాధారణ అర్థంలో ఉంటుంది. కానీ యోగాసనం అంటే శరీర అంగాలపైన, శ్వాసక్రియ పైన మనస్సు కేంద్రీకరించి చేసే భంగిమనే ఆసనము అంటాం, యోగాసనము అంటాం. ఈ యోగాసనాలు కొన్ని కాలగర్భంలో మరుగున పడిపోయి ప్రస్తుత సమాజానికి కొన్ని 100 సంఖ్యలు మాత్రమే లభ్యమవుతున్నాయి. అయితే సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకు ప్రతీకలుగా 84 లక్షల ఆసనాలు కలవని కొంతమంది యోగుల యొక్క అభిప్రాయం. అలాగే పరమశివుని తాండవ నృత్యంలో ప్రతి భంగిమ ఒక యోగాసనమే అని మహర్షి గోరిండుని యొక్క అభిప్రాయం. అలాగే 84 లక్షల ఆసనాలలో ముఖ్యమైనటువంటి 84 ఆసనాలను పరమశివుడే బోధించినట్లుగా శ్రీనివాస భట్టారుకుని ఉద్గంధమైనటువంటి హఠరత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది. అయితే గోరిండు సంహితలో 32 ఆసనాలను, యోగరత్న దీపికలో 16 ఆసనాలను వివరించారు. కానీ శ్రీ బీకేఎస్ అయ్యంగారు లైట్ ఆన్ యోగా గ్రంథంలో 200కు పైగా యోగాసనాలను సచిత్రంగా పొందుపరిచారు. శ్రీ పతంజలి మహర్షి వారు 195 సూత్రములను యోగ సూత్రములు అనే బుక్ ద్వారా ప్రచురణ చేశారు. అయితే ఈ 195 సూత్రాలను 4 భాగాలుగా విభజించారు. ఆ 4 భాగాలు: 1 సమాధిపాదం, 2 సాధనాపాదం, 3 విభూతిపాదం, 4 కైవల్యపాదం. ఈ రకంగా పతంజలి మహర్షి వారు వివరించారు. అయితే యోగాసనాలకి ఏ విధంగా పేర్లు పెట్టారు? మన సృష్టిలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు మొదలగు జీవరాశులను ఆధారంగా చేసుకుని వీటికి పేరు పెట్టడం అని జరిగింది. ఉదాహరణకు ఆసనాలు వేసే భంగిమ ఏ పక్షి, జంతువు లేదా ఏ ఆకారంలో ఉంటే దానికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ఉదాహరణకి ఆసనం వేసే భంగిమ నెమల ఆకారంలో ఉంటే మయూరాసనమని, కప్ప ఆకారంలో ఉంటే మండూకాసనమని, అలాగే మొసలి మకరాసనమని, చేప మత్స్యాసనమని, అలాగే తాబేలు కూర్మాసనమని, అలాగే ఉంటే ఆకారంలో ఉంటే వృష్టాసనమని మొదలగు ఈ విధంగా ఆసనాలకు పేర్లు పెట్టడం అనేది జరిగింది. అయితే ఆసనాలని 3 భాగాలుగా విభజించారు: 1 ధ్యానాసనాలు, 2 విశ్రాంతికర ఆసనాలు, 3 సమర్థకర ఆసనాలు. ధ్యానాసనాలు, ధ్యానాసనాలు అంటే ప్రాణాయామము ధ్యానము చేసేటప్పుడు సాధకుడు ఎక్కువ సమయం కూర్చొని చేయడానికి అనువుగా ఉండేటువంటి ఆసనాలనే ధ్యానాసనాలు అంటారు. ఆ ధ్యానాసనాలకి ఉదాహరణగా సుఖాసనం, సిద్ధాసనం, స్వస్తికాసనం, పద్మాసనం, వజ్రాసనం మొదలగు ఆసనాలు. అలాగే విశ్రాంతికర ఆసనాలు, విశ్రాంతికర ఆసనం అంటే యోగ సాధనలో ఆసనాలు వేయినటువంటి క్రమంలో సాధకుడు అలసటకు లోనైతే మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి వేసినటువంటి ఆసనాలని విశ్రాంతికర ఆసనాలు అంటారు. ఇది మయూరాసనం,
మకరాసనం, శవాసనం. ఈ శవాసనాన్నే అమృతాసనం కూడా అంటారు. తదుపరి మూడవది సమర్థకాసనాలు. ఇవి సాధన చేయటం ద్వారా శరీరంలోని అణువణువు కదలికలకు లోనై శరీర వ్యవస్థలు అన్ని దృఢత్వాన్ని పొంది మలినాలను బయటికి నెట్టవేసే శక్తివంతం అవుతుంది శరీరం. ఈ సాధన ద్వారా శరీరము, మనస్సు, శ్వాస సమన్వయించబడి ఏకాగ్రతను, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఈ ఆసనాలు చేయు విధానాన్ని బట్టి 5 రకాలుగా విభజించారు. 1, నిలబడి చేయ ఆసనాలు, కూర్చుని చేయ ఆసనాలు, వెల్లికిలా పడుకుని చేయ ఆసనాలు, బోర్లా పడుకుని చేయ ఆసనాలు, తలక్రిందులుగా చేయ ఆసనాలు. ఈ 5 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అయితే ఆసన సాధన చేసేటప్పుడు మనం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఈ ఆసన సాధన అనేది ఖాళీ కడుపుతో ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ చేసినట్టయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఆసన సాధన సమయంలో ఆసనాలు వేయటకు అనువైనటువంటి దుస్తులను ధరించాలి. అలాగే ఈ ఆసన సాధన కటిక నేలపై చేయకుండా దుప్పటి కానీ మ్యాట్ కానీ ఖచ్చితంగా వేసుకొని ఆసన సాధన చేయాలి. ఆసనాలు వేసేటప్పుడు సరళమైనటువంటి ఆసనాలతో ప్రారంభించి సంక్లిష్టమైనటువంటి ఆసనాలకి వెళ్ళాలి. ఆసనాలను తొందరగా చేయకుండా నెమ్మదిగా ఆసనాలను అనేది చేయాలి. అలాగే ఆసన సాధన చేయనప్పుడు శరీరము భరించగలిగే స్థాయిలోనే మాత్రమే ఆసన సాధన చేయాలి. శరీరం భరించలేని స్థాయికి ఆసన సాధన అనేది చేయకూడదు. ఆసనాలు వ్యాయామాలు కలిపి చేయకుండా ఆసన సాధనకి వ్యాయామ సాధనకి మధ్యలో 10 నుంచి 20 నిమిషాలు సమయాన్ని విశ్రాంతిని తీసుకోవాలి. అయితే గుండె బాధలు ఉన్నవారు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే బీపీ ఉన్నటువంటి వాళ్ళు సంక్లిష్టమైనటువంటి ఆసనాలు చేయకుండా సాధారణ ఆసనాలతో చేస్తూ గుండె వేగాన్ని పెంచినటువంటి ఆసనాలను చేయకుండా ఉండాలి. అయితే ఆసన సాధనలో ఆసనాలకు, ధ్యానానికి, ప్రాణాయామానికి, క్రియలకు, బంధాలకు సమానమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి. అలాగే ఆసనాలు అనేది ప్రార్థనతో ప్రారంభించి సూక్ష్మ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయడం ద్వారా ఆసన సాధనలో కండరాలు, నరాలు బిగుసుకుపోకుండా ఉండడానికి, అలాగే వివిధ శరీర వ్యవస్థలకు రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా ఉండడానికి సూక్ష్మ వ్యాయామాలు అనేది తప్పనిసరిగా చేసిన తర్వాతే ఆసనాలను ప్రారంభించాలి. అయితే యోగా, ఈ యోగా గురించి కొంతమంది సిద్ధులు కొన్ని ఒక డెఫినేషన్స్ ఇచ్చారు వారి యొక్క అభిప్రాయాల ప్రకారంగా. యోగాని కల్పవృక్షము, కామధేనుతో పోల్చారు. మధురమైన ఎట్టి మనస్సు నిలిపిడి విద్య యోగ విద్య అని వేమన గారి యొక్క అభిప్రాయం. అలాగే యోగ చిత్తవృద్ధి నిరోధ పతంజలి గారి అభిప్రాయం. చిత్తవృద్ధి అంటే మనస్సు యొక్క ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి. చిత్తవృత్తి యోగ సమాధిహ వ్యాస భగవానుల వారి యొక్క అభిప్రాయం. అలాగే సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీత. అంటే ద్వంద్వాలకు అతీతంగా సమభావనను కలిగి ఉండడం. ద్వంద్వాలు అంటే మంచి చెడు, చలి వేడి, సుఖం దుఃఖం మొదలగు భావనలో సమభావాన్ని కలిగి ఉండడం అనేది భావన.
అలాగే తదుపరి క్లాసులో ప్రార్థనతో ప్రారంభించి సూక్ష్మ వ్యాయామాలు చేస్తూ ఆసనాలను చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బోనండా.